హాయ్లో ఫ్రెండ్స్, సో చాలామంది నన్ను మన నేను ప్రీవియస్గా పెట్టిన కొన్ని వీడియోస్ కామెంట్లో అన్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ కూడా క్యాన్సిల్ చేశారు, మరి డిగ్రీ పీజీ అండ్ డిప్లొమా ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తారా అని చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే అడగడం జరిగింది. సో వాళ్ళందరికీ నేను పక్కా ప్రూఫ్స్తో కూడా మీకు చూపిస్తాను. సో ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా దీన్ని కూడా ఇదంతా సోది అనుకునే వాళ్ళకి నేను ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేను, కానీ సో నేను చూపెట్టిన ప్రూఫ్స్ తర్వాత కూడా ఇంకెవరైనా ఏ విధంగా ఆలోచిస్తే అది నేను ఇంకా దానికేం చేయలేను. సో ఎందుకంటే పక్కాగా గవర్నమెంట్ చెప్తున్న మాటలని నేను అనాలిసిస్ అండ్ ప్రాసెస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ ఖచ్చితంగా పాస్ అవుట్ చేస్తారనే ప్రూఫ్ కూడా మీకు ఒకటి చూపిస్తాను. అది చూసిన తర్వాత ఇంకెవరైనా నెగిటివ్ కామెంట్ పెట్టాలనుకుంటే ఆల్ ఇష్టం. అండ్ నేను ఈ వీడియోకి అయితే ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ ప్రొవైడ్ చేస్తున్నాను. చూసే ప్రతి ఒక్కరు డిగ్రీ స్టూడెంట్కి, పీజీ స్టూడెంట్కి, డిప్లొమా స్టూడెంట్కి షేర్ చేయండి. సో ఇక్కడ కేవలం యూజీ పీజీ, యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్, పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ లెవెల్ ఎగ్జామ్స్ అనమాట, పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట, పీజీ లెవెల్స్ అనమాట. ఓకేనా? అది అయితే ఈ రెండు ఇలాంటి ఏవైతే ఈ పీజీ యూజీ కోర్సులు చేస్తున్నారో వాళ్ళందరూ పరీక్షలు రద్దు కాబోతున్నాయి. సో ఇది ప్రజెంట్ అయితే ఏపీకి సంబంధించిన న్యూస్, తెలంగాణకు సంబంధించిన న్యూస్ కూడా చూపిస్తాను, కంగారు పడకండి. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యాశాఖ మంత్రి సురేష్ గారు ఈరోజు ఉన్నత విద్యా అధికారులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళని కనెక్ట్ అయ్యి దీనిపై చర్చ అయితే జరపడానికి రెడీగా ఉన్నారు. సో ఇది ఆంధ్రజ్యోతిలో ఈరోజు వేశారు, కావాలంటే వెళ్ళి ఒకసారి చూసుకోండి. సో కరోనా వైరస్ ప్రకంపనల కారణంగా యూజీ అండ్ పీజీ పరీక్షలను అయితే రద్దు చేయడానికి ఆల్రెడీ కొంతమంది దగ్గర నుండి వినతులు, ఒపీనియన్స్ అయితే తీసుకోవడం జరిగింది ఏపీ గవర్నమెంట్. వాటిపై ఈరోజు ఉన్నత విద్యా అధికారులతో చర్చించి ఇంకొక 5-4 డేస్లో వాళ్ళ యొక్క ఒపీనియన్ని, గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుందనే దాన్ని బయటపెట్టనున్నారు. ఇందులో 90% ఖచ్చితంగా జరిగేది పరీక్షల రద్దు. ఓకేనా? ఫస్ట్ ఇయర్ వాళ్ళని సెకండ్ ఇయర్ వాళ్ళని థర్డ్ ఇయర్కి ప్రమోట్ చేస్తూ ఫైనల్ ఇయర్ వాళ్ళని, సో వాళ్ళకున్న ఇంటర్నల్ మార్క్స్ ద్వారా ప్రీవియస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ ప్రీవియస్ వచ్చిన సెమిస్టర్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మార్కులు కేటాయించి వాళ్ళని అయితే పాస్అవుట్ చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్కువ మార్కులు ఎక్స్పెక్ట్ చేయకూడదు, పాస్అవుట్ అవ్వడం మాత్రమే జరుగుతుందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది ప్రజెంటు ఏపీలో జరగబోయేది. ఇందులో ఖచ్చితంగా చాలామంది డౌట్ ఉండొచ్చు, అన్నా డిగ్రీ బాగానే ఉంది, మరి పీజీ బాగానే ఉంది, మరి డిప్లొమా చదువుతున్న వాళ్ళ సంగతి ఏంటని. ఖచ్చితంగా డిప్లొమా చదువుతున్న స్టూడెంట్ వాళ్ళని కూడా ప్రమోట్ చేసేస్తారు, ఇది ఖచ్చితంగా జరగబోయేది. ఎందుకంటే సో కరోనా కేసులు చాలా దారుణంగా పెరుగుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు. ఈ టైంలో ఎగ్జామ్స్ నిర్వహిస్తే ఖచ్చితంగా దెబ్బ పడుతుంది, ఇంకా కేసులు ఎక్కువ అవుతాయి, దాని ద్వారా చాలా ఎఫెక్ట్ని గవర్నమెంటే మూట కట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో చాలా వరకు ఇప్పటి వరకు వచ్చిన వినతుల్లో చాలామంది ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేయడమే బెటర్ చాయిస్గా చెప్తున్నట్లయితే తెలిసింది. అండ్ ఇది ఇలా ఉంటుండగా తెలంగాణలో ఏం జరిగిందో ఒక్కసారి మనం చూద్దాం. మీరు ఇక్కడ కానీ గమనించినట్టయితే ఇక్కడ చూడండి, సమయం అని ఉంది కదా, సమయం అంటే ఇక్కడ మీరు చూడండి టైమ్స్ ఆఫ్ ఇండియా మీకు కనబడుతుంది ఇక్కడ లెఫ్ట్లో టాప్లో చూడండి, ది టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్ అందరికీ తెలిసే ఉంటుంది, ఇది ఒక ఇంటర్నేషనల్, ఓకేనా, ఇంటర్నేషనల్ న్యూస్ అనమాట, ఇంటర్నేషనల్ న్యూస్ పోర్టల్ ఇది. ఓకేనా? అండ్ ఇది మన ఇండియాలోనే కాకుండా చాలా దేశాల్లో ఉంది. అండ్ ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం, వీళ్ళు తెలుగులో న్యూస్ను ప్రొవైడ్ చేయడానికి సమయం అనే పేరుతో రిలీజ్ చేశారు. అయితే ఇందులో మనకి 19వ తారీఖున ఒక న్యూస్ రావడం జరిగింది. ఇక్కడ మీకు చూడండి, టీఎస్ అంటే తెలంగాణ డిగ్రీ పీజీ పరీక్షలు రద్దు, పరీక్షలు లేకుండానే చేతికి పట్ట. దాని కింద మీరు అప్డేటెడ్ టైం చూస్తే 19 జూన్ 2020 అండ్ ఈవినింగ్ 6:30కి న్యూస్ను ప్రొవైడ్ చేశారు. ఇందులో ఏం చెప్పారంటే ఉన్నతాధికారులతో, సో తెలంగాణ విద్యాశాఖ మంత్రి, ఓకేనా, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నత విద్యాధికారులతో సో చర్చించి సో ఏం చేద్దాం అనే దానిపై చర్చలు జరిపారు. ఇందులో వీళ్ళు ఏమంటే మ్యాక్సిమం డిగ్రీ పీజీ కోర్సులు, అంతేకాకుండా డిప్లొమా వాళ్ళని కూడా ఆల్రెడీ సో ప్రమోట్ చేసే చేయాల్సిన వాళ్ళని ప్రమోట్ చేసి మిగతా ఫైనల్ ఇయర్ వాళ్ళని మొత్తం బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళని అందరూ కూడా పాస్ చేసేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు చర్చించుకోవడం జరిగింది. సో ఈ చర్చ జరిగిన 3 డేస్లోనే తెలంగాణకు సంబంధించిన ఒక యూనివర్సిటీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, అదేంటో కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ ఇదే సమయంలో టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి
పరీక్షలు లేకుండానే యూజీ పీజీ విద్యార్థులు పాస్, గ్రేడ్లు కేటాయించిన వర్సిటీ. చూడండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ హెచ్సియు కీలక నిర్ణయం తీసుకుంది. సో ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా, సో ఉన్న ప్రీవియస్ సెమిస్టర్లో వాళ్ళకు వచ్చిన మార్క్స్ అండ్ ఇంటర్నల్ మార్క్స్ని పరిగణలోకి తీసుకొని, సో వీళ్ళకి గ్రేడ్ పాయింట్లు అయితే కేటాయిస్తూ పాస్అవుట్ చేస్తున్నట్లు చెప్పింది. దీన్ని బట్టి ఏమవుతుందంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు సో ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండానే పట్టా తీసుకోవచ్చు. అండ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు ఒకవేళ ఈ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్కి అయితే ప్రమోట్ అయిపోవడం జరుగుతుందని చెప్పారు. దీనివల్ల ఎలాంటి నష్టమో జరగదని ఈరోజు చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు వచ్చిందంటే 22వ తారీఖు జూన్, సో 1 గంటకు, మధ్యాహ్నం 1 గంటకి న్యూస్ అయితే రావడం జరిగింది. ఓకేనా? సో మీకు ఇంకా డౌట్ అనిపిస్తే మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. సో మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే తెలంగాణలో, ఏపీలో సో యూజీ పీజీ కోర్సులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా రద్దు చేసేస్తారు పరీక్షలు. సో కాకపోతే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీరందరూ కూడా వీలైనంత వరకు పరీక్ష ఫీజులు చెల్లించారా లేదో ఒకసారి చూసుకోండి. చెల్లించిన వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉండడం జరుగుతుందనే అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డిప్లొమా, డిగ్రీ, పీజీలో ఉన్నవన్నీ కూడా, డిగ్రీ అంటే ఇది, డిగ్రీ అంటే టెక్నికల్ డిగ్రీగా బీటెక్ కూడా వస్తుంది, బీటెక్ కూడా రద్దు చేస్తారు, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమం నా అనాలిసిస్ ప్రకారము ఇప్పటికే యూనివర్సిటీ ఆ అడుగులు వేసింది కాబట్టి ఇంకొక 90% కానీ మీరు ఓపిక పెడితే మిగతా ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ అయితే అవుతాయి, ఇకపై మీరు పాస్ అవుట్ అయిపోతారు. దీన్ని ఎవరు మీరు హ్యాపీ మూమెంట్గా తీసుకోవడం కాదు. కరోనా విజృంభణ సమయంలో ప్రభుత్వం వేరే చెయ్యలేక కరోనా కేసులు ఇంకా పెంచలేక నిర్ణయం అయితే తీసుకుంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర హోంశాఖ మంత్రులతో ఆల్రెడీ అందరూ విద్యాశాఖ మంత్రులు, అన్ని స్టేట్స్ విద్యాశాఖ మంత్రులు ఆల్రెడీ చర్చలు కూడా జరపడం జరిగింది. ఓకేనా? సో అది గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.